జరుగుతుంది. బట్ నిజంగా సమస్య ఉంటే ప్రతిపక్షం అనేది మాట్లాడటానికి ఉంటుంది అంటే పాలక పక్షానికి ఒక ఎంతో కొంత భయం ఉంటుంది. బంగ్లాదేశ్ మీరు చూస్తే 225 స్థానాలు షేక్ హసీనా గారికి వచ్చినాయి. జియా మిసెస్ జియా పార్టీకి 11 వచ్చినాయి. ఎన్ని? 11. మరి 5 నెలలు అయింది ఎలక్షన్ అయ్యి. 5 నెలల్లో ప్రతిపక్షం లేనందువల్ల, ప్రతిపక్షం మౌనంగా ఉన్నందువల్ల, మరి తీసుకున్న డెసిషన్ వలన లేదు, కొద్దిమంది సిఐఏ కుట్రంటారు మనకు తెలియదు, బట్ ఏది ఏమైనప్పటికీ మరి ఆ ప్రధానమంత్రి అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది 225 and 11, అక్కడ 11 ఇక్కడ 11, అదొక మ్యాచ్ కానీ అక్కడ 225. సో అంటే ఇక్కడికన్నా పెద్ద విజయం వచ్చింది అక్కడ. బట్ ప్రతిపక్షం లేకపోతే నేనే ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు అన్నది ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం అనేది అవసరం డెమోక్రసీలో. సో అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మా మధ్య తగాదాలు ఉన్నాయి, ఇంకా రేపు నేను మళ్ళీ ఆయన మీద కేసు తొందరగా విచారించాలి, అవసరమైతే ఇంకో కోర్టుకైనా మార్చైనా విచారించాలి, 12 ఏళ్ళుగా ఇదొక బేతాళుడు విక్రమార్కుల్లో నడుస్తుందని చెప్పి నేనేసింది. రేపు వస్తుంది కోర్టు నెంబర్ 2లో ఐటెం నెంబర్ 1. మరి అలాగే మరి అక్కడ కూడా వేసిన కేసులన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఇది వేరు, వైరం వేరు, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో అసెంబ్లీలో ఉన్నప్పుడు అతను ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, అతను పార్టీకి అధ్యక్షుడు, కొంచెం పెద్దోడు, 40% ఓట్లు వచ్చినాయి. సో అందుకని నేను ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడటం జరిగింది. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉన్నాడుగా, తప్పకుండా వస్తానని మటుకు చెప్పాడు ఆయన హౌస్కి. ప్రస్తుతానికి లేదు, ఏమో నాతో చెప్పిన మాట అయితే వస్తానని, నేనైతే డెఫినెట్గా ఆయన వస్తారని అనుకుంటున్నా. సో అది పోరాటం పోరాటమే. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం రమ్మని నేను అడిగా, కొందరు దానికి అంటే ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో విరోధి, బట్ రాజకీయాల్లో మటుకు ప్రత్యర్థి. ఇప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నంలో డెఫినెట్గా విరోధి, అక్కడ నా ఫైట్ నడుస్తుంది. రాజకీయాల్లో మటుకు విరోధి కాదు, కేవలం ప్రత్యర్థి. ఏమో రాజకీయంలో అతను నాకు ప్రత్యర్థి అంటే కూడా కొంతమంది ఫీల్ అవుతారేమో, ఏ నువ్వు ప్రత్యర్థి అంటే మేము ప్రత్యర్థులు అని కొద్దిమంది అనొచ్చు. బట్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ పాలిటిక్స్లో నేను అతన్ని ప్రత్యర్థిగానే భావిస్తున్నా. ఏమన్నాయా? ఆయన ఎన్నోసార్లు మనం అనుకున్నాం, నేను ఒకసారి సర్వేలు చెప్పినప్పుడు మీరేంటి సార్ మరి అంత దారుణంగా ఎలా ఉంటుంది అని కూడా మీరు మాట్లాడారు. నేను మనం 1 సంవత్సరం 6 సంవత్సరాల క్రితం నేను ఒకసారి సర్వే కాగితాలన్నీ పెట్టుకుని 140 చెప్పాను.